हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल विहान वंडर्स। अंदर की मुंदुगा बिलेटेड हैप्पी दिवाली। अंदर दिवाली सेलिब्रेशन्स बागा चेसुकुन्नारा? इदैते दिवाली रोजे अंडी। मार्निंग स्टार्ट चेसेसारु पिल्ललैते क्रैकर्स कालचडम, स्नानालु चेसुकोनि ఇలా క్రాకర్స్ అయితే కాల్చారు. ఇంకెలాగో అందరం ఉన్నాం కదా అనేసి విలేజ్కి అయితే వెళ్ళామండి. వెళ్తూ పిల్లలు గమ్మున ఉండగా క్రాకర్స్ కూడా తీసుకొచ్చుకున్నారు విలేజ్కి. సో అక్కడ కూడా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చారు. విలేజ్లో కూడా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చారండి. ఈసారి ఫస్ట్ టైం అండి విహాను అలా అక్క చెల్లితో కలిసి దివాళీ సెలబ్రేట్ చేసుకోవడము. చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలందరూ. పిల్లలనే కాదు మేము కూడా. ఇంకా ఇవి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ కొంచెం పడుకున్నాక ఇంకా దీపాలు అయితే స్టార్ట్ చేసామండి. ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నాము. పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్రాకర్స్ అయితే స్టార్ట్ చేసాము. విహాన్ అయితే లాస్ట్ ఇయర్ కొంచెం లాస్ట్ ఇయర్ చాలా వరకు భయపడ్డాడు. బట్ ఈ ఇయర్ అయితే దీనికి భయపడలేదండి. ప్రతి ఒక్కటి వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న ఏదన్నా పెట్టి ఫైర్ పెట్టి కాల్చాలి అనుకుంటే అన్నిటికీ వెళ్తున్నాడండి. నేను కలుస్తాను అని వీడియోనే తీస్తాను. ఇవి పెన్సిల్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. ఈసారి అయితే క్రాకర్స్ మేము ఇంకా బెంగళూరులో ఉన్నాం కదా, ఫెస్టివల్ రోజే వెళ్ళామని చెప్పేసి ఇంట్లో ఇంకా విహాన్ వాళ్ళ తాతయ్య పెద్దనాన్న వాళ్ళే అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ నైని అయితే ఫస్ట్ ఒక 5 మినిట్స్ భయపడింది, తర్వాత వచ్చిందండి. అదే కొంచెం పెద్ద అయ్యే కొద్ది భయం తెలుస్తుంది కదా, సో అలా ఏమో అయినట్లుంది. ఇక్కడ చూసారా విహాన్ ఫ్లవర్ పాట్ అయితే పెట్టాడండి. చాలా చాలా బాగా అనిపించింది. ఇట్లా ఫస్ట్ టైం కదా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. మేమైతే ఇట్లా అందరము ఊరికి వెళ్తే ఖచ్చితంగా మా నేటివ్ ప్లేస్కి అయితే వెళ్తామండి. వెళ్ళి కనీసం ఒక 1 అవర్ అన్నా అక్కడ స్పెండ్ చేసి 1 or 2 అవర్స్ అయినా స్పెండ్ చేసి అయితే వస్తాము. సో దట్ హ్యాపీగా ఉంటుంది, పిల్లల ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. అక్కడ కోళ్ళు బఫెలోస్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేస్తారు అన్నట్లు వెళ్ళాము. వెళ్ళేసి అయితే వస్తాము. ఇంక ఇక్కడ చూసారా విహాన పెన్సిల్స్ అయితే బాగా నచ్చాయి, ఇంకా వాటిని అయితే వదలలేదు. ఇక్కడ 9 ఫైనల్గా అయితే వచ్చేసిందండి. ఇంక ఇప్పటి నుంచి అక్క తమ్ముడు ఇద్దరు కలిసి క్రాకర్స్ అనేవి పేల్చారు. ఈ విధంగా మేమైతే దివాళీ అనేది సెలబ్రేట్ చేసుకున్నామండి. ముఖ్యంగా పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఏదైనా. ఇది చాలా బాగుందండి, బటర్ఫ్లై క్రాకర్ అనేసి చాలా బాగా ఎగురుతుంది. బాగుంది ఇదైతే, అంటే అది కరెక్ట్ పొజిషన్లో పెట్టే కన్నా మంచిగా జంప్ చేస్తూ వచ్చి అట్లా బటర్ఫ్లై లాగా ఉంది. కొంచెం రివర్స్ అయినా కూడా అక్కడే బ్లాస్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఫైనల్ లాస్ట్లో అయితే నేను వచ్చానండి క్రాకర్స్ కాల్చడానికి. విహాన్తో కలిసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అనేసి అయితే వచ్చాను. ఇంకా హ్యాపీగా అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నామండి. అయితే దివాళీ ఉన్నప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మనం ముందే ఖచ్చితంగా స్లిప్పర్స్ వేసుకోవాలి. అదే అలాగే ఆ కాకృతులు కాల్చిన తర్వాత వాటిని ఎక్కడంటే అక్కడ వేయకుండా ఒక మూలన అయితే పెట్టేలాగా మనము వాళ్ళకి చెప్తే వాళ్ళు అలాగే చేస్తారు. లేదు అంటే మనం ఎక్కడంటే అక్కడ వేసేసామంటే రోడ్డు ఉంటుంది కదండి బయట, ఎవరంటే వాళ్ళు తొక్కితే కాలు గాయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మేమైతే అన్నీ ఒక మూలన అయితే పెట్టేసి ఇంకా మార్నింగ్ తోసేసామండి. చూసారా ఫైనల్గా ఎంత పెద్ద చెత్త అయితే ఏర్పడిందో ఇక్కడంతా. చాలా ఈసారి అయితే చాలా బాగా చేసుకున్నామండి. పెద్ద పెద్ద క్రాకర్స్ కూడా తెచ్చారు. బట్ పెద్ద పెద్దవి అయితే విహాన్ వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న ఇద్దరు అయితే కాల్చారు. రిమైనింగ్ అన్నీ మేమైతే కాల్చాం. ఇవి పాంపుస్ లాస్ట్లో చాలా ఉన్నాయనేసి ఒకటే పెట్టాము, ఒకేసారి పెట్టేసాము. ఇవి వచ్చి వెన్న ముద్దలు అంటే చిన్న చిన్నగా ఉన్నాయండి, జస్ట్ సౌండ్ చిట్టపట అనైతే వచ్చాయి. ఇవి కూడా బాగున్నాయి. మా దివాళీ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు గెట్ ద నోటిఫికేషన్. బాయ్ బాయ్.